అవినీతి అధికారులపై ఏసీబీ వరుస దాడులను కొనసాగిస్తోంది. నిన్న ఒకే రోజు నలుగురు లంచావతారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు తాజాగా హైదరాబాద్లోని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారు అనే ఆరోపణలతో 6 చోట్ల సోదాలు చేస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావు విచారణ అధికారిగా ఉన్నారు. బుల్టెన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతి అధికారులపై ఏసీబీ వరుస దాడులను కొనసాగిస్తుంది. నిన్న ఒకే రోజు నలుగురు లంచావతారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు తాజాగా హైదరాబాద్లోని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది. ఇక సోదాలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్ చెప్పండి. ఏసీబీగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఆయన నివాసమైనటువంటి అశోక్ నగర్లోని అశోక అపార్ట్మెంట్లోని 504 నివాసంలో ఏసీబీ డీఎస్పీ మాజీద్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. 4 ఇన్స్పెక్టర్లు అదేవిధంగా ఏసీబీకి సంబంధించిన సిబ్బందితో ఆయనకు సంబంధించిన మొత్తం ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆదాయానికి మించి ఆయన ఆస్తులు సంపాదించారు. చాలా చోట్ల ఏసీబీగా పనిచేశాడు కాబట్టి అక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి చాలా రోజుల నుంచి ఆయనపై నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు ఈరోజు ఆయన కుటుంబంతో పాటు ఆయన స్నేహితులు బంధువులు 10 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు కూడా ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన పూర్తి ఆర్థిక వివరాలన్నింటిని కూడా పోలీసులు ఆధార తీస్తున్నారు. ఆయన ఇంట్లో భారీగా డాక్యుమెంట్లను కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఇక్కడ ఆ ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు, ఎక్కడ ఆస్తులు కూడబెట్టాడనే దానిపైన పూర్తిగా విచారణ జరుపుతున్నారు. ఉమామహేశ్వరరావు పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈయన గతంలో కూడా 3 సార్లు సస్పెండ్ కావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం సీసీఎస్లో సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన భారీ కుంభకోణం, దాదాపు 4,000 కోట్లకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ ఐఓగా కూడా ఉమామహేశ్వరరావు ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి కూడా ముడుపులు తీసుకున్నాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఏకకాలంలో ఈరోజు అయితే దాడులు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సోదాల తర్వాత పూర్తిగా ఎన్ని ఆస్తులు కూడబెట్టాడు, ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించాడనే దానిపైన ఆధారాలు సేకరించిన తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే మిగతా చోట్ల వీళ్ళ బంధువులకు సంబంధించి కూడా బినామీల పైన భారీగా ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ కోణంలో ఏసీబీ అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈయనపైన గతంలో ఇబ్రాహీంపట్నం ఏసీబీగా పనిచేశాడు, రాచకొండతో పాటు సైబరాబాద్, ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్లో పనిచేస్తున్నాడు. కాబట్టి ఈయన గతంలో ఎక్కడెక్కడ పనిచేశాడు, అక్కడ ఎలాంటి వసూళ్లకు పాల్పడ్డాడు, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ సేకరించిన తర్వాతనే ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో ఈ ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నాడు, అక్కడే సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఎవరైతే ఏసీబీ జేడీ సుధీంద్ర ఆధ్వర్యంలో ఈ సోదాలన్నీ కూడా ఉదయం నుంచి ఏకకాలంలో కొనసాగుతున్నాయి. మొత్తం దాదాపు 4 టీములుగా విడిపోయి ఈ సోదాలు చేస్తున్నారు. 4 డిఎస్పీల ఆధ్వర్యంతో పాటు మిగతా సిబ్బంది కూడా ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. ఇంకా ఈయన ఉమామహేశ్వరికి సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు, ఎవరి నుంచి ముడుపులు తీసుకున్నాడు, ఆదాయానికి మించి ఎప్పటి నుంచి ఉద్యోగంలో చేరాడు, ఉద్యోగానికి ముందు ఈయన ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత అనే దానిపైన పూర్తిగా విచారిస్తున్నారు. ఈయన బ్యాంకు లాకర్లకు సంబంధించి కూడా పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. ఎక్కడెక్కడ బ్యాంక్ లాకర్లు ఉన్నాయి, ఆ బ్యాంక్ లాకర్లో ఎంత నగదు కానీ బంగారం కానీ దాచిపెట్టాడు, అక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయనే దానిపైన కూడా పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లి పూర్తిగా విచారించే అవకాశం ఉంది. ఆ లాకర్స్ ఓపెన్ చేసి అక్కడ కూడా భారీగా డబ్బు కానీ లేదంటే ఆస్తులకు సంబంధించిన పత్రాలు దొరికే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఏసీబీ అధికారులు ప్రస్తుతం లోపటే ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన నివాసమైనటువంటి అశోక్ నగర్లో ఈరోజు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకొని ఆయన ఆధ్వర్యంలోనే ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఇదే ఇంట్లో ఆయనకి సంబంధించి ఆధ్వర్యంలో సోదాలు చేస్తున్నారు. ఇంకా బంధువులకు సంబంధించిన ఇళ్లలో 6 చోట్ల అంటున్నారు, 6 నుంచి 10 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన స్నేహితులకు, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉమామహేశ్వరకు సంబంధించి ప్రస్తుతం సీసీఎస్లో ఆయన ఏసీబీగా పనిచేస్తున్నాడు ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.